స్వరాభిషేకం కార్యక్రమంలో ఈ రోజు మీరు వినబోతున్నటువంటి పాటల కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నటరత్న నందమూరి తారకరాముని నట వారసుడు మనవడు చిరంజీవి నందమూరి తారకరామారావు, శ్రీ నందమూరి హరికృష్ణ, శ్రీమతి శాలిని దంపతులకు 1983 మే 20వ తేదీన హైదరాబాద్లో జన్మించాడు. తారక్ అనే ముద్దు పేరుతో ముద్దులొలికే ఈ బాలమేధావి పసి వయసులోనే కాళ్లకు గజ్జగట్టాడు. సుధాకర్ మాస్టర్ దగ్గర శాస్త్రీయ నృత్యంలో సుశిక్షితుడై ఎన్నో ప్రదర్శనలిచ్చి ప్రశంసలకు పాత్రుడయ్యాడు. 1991 తాతగారు రూపొందించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలభరతుడిగా తొలిసారి వెండితెరపై కనిపించాడు. 1996 గుణశేఖర్ గారి రామాయణంలో బాలరాముడిగా తాతగారినే తలపించాడు. హైదరాబాద్ విద్యారణ్య హైస్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని, సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్ విద్యని పూర్తి చేసుకుని 17 వయసులో అంటే 2000 ఉషాకిరణ్ మూవీస్ వారి నిన్ను చూడాలనే చిత్రంతో కథానాయకుడిగా ఎదిగాడు. ఈ 18 వసంతాల్లో 27 చిత్రాల్లో కథానాయకుడిగా నటించి ఎన్నో ఘన విజయాల్ని సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా 2 నంది పురస్కారాలను, 2 ఫిల్మ్ఫేర్ అవార్డుల్ని అందుకున్న ఈ యంగ్ టైగర్ టీవీలో హోస్ట్గా కూడా రాణించాడు. వితరణకు మారుపేరైన ఈ మంచి మనిషి అన్ని రంగాల్లోనూ తాతను మించినటువంటి మనవడుగా ఎదగాలని మనసారా కోరుకుంటూ ఆయన నటించిన చిత్రాల్లోని కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ని విని ఆనందిద్దాము. దర్శక రాజమౌళి యంగ్ టైగర్ల కాంబినేషన్లో రూపొందిన సూపర్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ యమదొంగ. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఈ 3వ చిత్రం గత చిత్రాల కన్నా ఎక్కువ వినోదాత్మకంగా రూపొంది, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. రాజాగా ఎన్టీఆర్ అలవోకగా నటించారు, జతగా ప్రియమణి కావలసినంత వినోదాన్ని పంచారు. 4 నంది పురస్కారాలను అందుకున్న ఈ చిత్రం ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్కి ఫిల్మ్ఫేర్ అవార్డును అందించింది. ఎప్పట్లాగానే కీరవాణి గారి సంగీతం ఈ చిత్రానికి పెద్ద అసెట్గా మారింది. కీరవాణి గారి స్వరకల్పనలో సునీత, కీరవాణి గారు ఆలపించిన ఈ అనంత్ శ్రీరామ్ గారి పాటని మనకిప్పుడు వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీకృష్ణ అండ్ సునీతని. నునుగు మీసాలోడు నీడు జోడైనోడు, నీ వైపే వస్తున్నాడు, కళ్ళల్లో కసి ఉన్నోడు, కండల్లో పసవున్నోడు, వచ్చేశాడు వచ్చేశాడు. జొన్న పొత్తులతోటి గుండె కట్టి ఇచ్చేస్తాడు. నునుగు మీసాలోడు నీడు జోడైనోడు, నీ వైపే వస్తున్నాడు. బిండె నిండిపోయిందంటే బరువు మోయలేవంటూ సాయం చేస్తే తప్పింటంటాడు. సాయమేమి కాదు చెయ్యి కొంత జరిపి నడుముకి పోయి పోయినే ఆనేస్తాడు. కసతీయ అట్ట అక్కర్లేదు తిక్క ఇకపై ఆ పనినే కానిస్తాడు. పెద్ద దొంగోడ బొల్లాడు ఇంత బంగారమే ముందే ఉంటే చేస్తాడు. నునుగు మీసాలోడు నీడు జోడైనాడు, నీ వైపే వస్తున్నాడు.
కళ్ళల్లో కసి ఉన్నాడు, కండల్లో పసి ఉన్నాడు, వచ్చేసాడు వచ్చేసాడు. నన్ను ఏం చేస్తాడో మళ్ళీ నాడు, లంక గిందెల్లో నా పాలే పోసి ఏం చేస్తాడు తోడేస్తాడు. పల్లెటూరి చిన్నాడు పాపకారం పొట్ల ఇచ్చాడు, అమ్మనంగా నాచి నచ్చబట్టి కాదా నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు. ఎంత నాటోడైనా వీడే నా వాడు, ఇంత బంగారమే సొంతం అయితే ఏం చేస్తాడు దాచేస్తాడు. నునుగు మిసరుడు నీడు జోడైనడు, నీ వైపే వస్తున్నాడు. కళ్ళల్లో కసి ఉన్నాడు, కండల్లో పస ఉన్నాడు, వచ్చేసాడు వచ్చేసాడు. వీడు ఏం చేస్తాడో తెలుసా ఈనాడు,